ఫైల్ మొదలైన దగ్గర నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఫైల్ మొదలైతే సచివాలయంలో ఫైల్ చూసి అప్రూవల్ చేసేటువంటి ఆ పోస్ట్ లో అదే కుర్చీలో గంటా సుబ్బారావు ఉంటాడు మళ్ళీ పైన ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఎక్సెప్షనల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ కింద కూడా అక్కడ ఉంటాడు ఎందుకని ఈ గంటా సుబ్బారావుకి చంద్రబాబు నాయుడికి తప్పితే మరొక్కరు ఎవరికీ కూడా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ లో ఏం జరుగుతుందనే తెలియకూడదనేటువంటి కుట్రలో భాగం అనేది ఇవాళ ఎవర్ని చూసినా చూసి చెప్తారు వారొక జైలు బయట చంద్రబాబు నాయుడు గారి బంధువు గారు ఒక ఆవిడ చెప్తారు మా అబ్బాయి 8 ఏళ్ల వయసు ఉంది ఆ 8 ఏళ్ల వయసు అబ్బాయిని ఈ రిమాండ్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది ఈ రిమాండ్ లో ఏమీ లేదు మా పెద్దాయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని ఆ 8 ఏళ్ల కుర్రోడి గనికి తారీఖులు ఇలా నానా మీ తాతగారు ఇట్లా చేశాడంటే అతనికి కూడా అర్థం అయిపోద్ది మా తాత ఇచ్చేశాడు దీంట్లో డబ్బులు మొత్తం అని చెప్పి అనేది ఎంత ఆత్రపడ్డాడు మా తాత అసలు ఏంటి ఏరో ఆడెవడో డిజైన్ టెక్ సంబంధించిన బ్రోకర్ ఆడెవడో రావటం ఏంటి 22వ తారీఖున అది ఆడొచ్చిన 19 రోజులకి అసలు డిపార్ట్మెంట్ని పెడతాం ఏంటి డిపార్ట్మెంట్ని పెట్టిన వెంటనే మా సుట్టం గంటా సుబ్బారావు దాటం ఏంటి మళ్ళీ మా పార్టీలో లెక్కలు చూసేటువంటి తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్లో పెడతాం ఏంటి ఇట్లాంటి ఎన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది ఆ 8 ఏళ్ల పిల్లోడికి కూడా అమ్మని మా తాత ఇంత ముద్రైన మాట అని చెప్పనే వెంటనే ఆ పిల్లోడికి కూడా అర్థం ఉంది 8 ఏళ్ల పిల్లోడికి కూడా ఏమండి తాత స్కిల్డ్ అనే మనకు అర్థమైంది వాళ్ళ మనవడికి కూడా అర్థమయ్యేది మా అమ్మాయి మా తాత ఇంత స్కిల్డా అని చెప్పని అంటే ఈ సీక్వెన్స్ అంటే ఫ్లో ఆఫ్ డేట్స్ ఎంత ఆత్రంగా గబగబ ఎంత ఆత్రంగా ఈయన ఈ డబ్బులు ఎత్తేటాకి పథక రచన చేశాడనేది ఆ ఫిబ్రవరి 6వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాడు క్యాబినెట్కి అందరికీ పాపం మంత్రులందరినీ కూర్చోబెట్టి ఐప్యాడ్లో ఒకటి పెట్టాడు ఐప్యాడ్లు పెట్టి కొడతా ఉంటారు అందరు ఊరికే మామూలు ఫోటోలకి వీడియోలకి చూసేవాళ్ళం మనం పాత రోజుల్లో టీవీ నోట్లు ఏంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే సిమన్స్ కంపెనీ అనేటువంటి పెద్ద కంపెనీ 3000 కోట్ల రూపాయలు నన్ను చూసి 3000 కోట్ల రూపాయలు ఇస్తుంది మనం 330 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఆమోదింపు చేసి ఒక్కొక్క క్లస్టర్కి 546 కోట్ల రూపాయలు ఒక 6 క్లస్టర్లు పెట్టాలంటాడు 546 కోట్ల రూపాయలతో ఒక క్లస్టర్ అవుతుంది అది 90% సిమెన్స్ పెడుతుంది 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది అలాంటి 6 క్లస్టర్లు పెట్టాలని చెప్పని మొత్తం 3281 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గ్లామర్ చూసి చంద్రబాబు నాయుడు గడ్డం చూసి ఈ ప్రాజెక్ట్ సీమన్ పరిగెత్తుకుంటా వచ్చింది డబ్బులు మనకు సంచుల్లో తెస్తుంది ఇది మొత్తం మనం పెద్దగా బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఆ రోజు పెద్ద స్టోరీలు చెప్పాడు ఆ స్టోరీలు చెప్పి ఏం చేశాడు జూన్ 30వ తారీఖున జీవో ఇచ్చాడు ఏమని రాష్ట్ర ప్రభుత్వంలోని స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే సిమెన్స్ ఇండియా సంబంధించినటువంటి ఒక సంస్థ అలాగే డిజైన్ టెక్ ఈ ముగ్గురు కలిసి ఈ 3300 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఒప్పందం చేసుకుంటారు ఒప్పందం చేసుకుంటే దాంట్లో ఇన్నాకడ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ దాంట్లో తారీఖు లేదు ఏంటంటే కరెంటు పోయింది